డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పిస్తున్నటువంటి భారతీయ తత్వశాస్త్రం ధారావాహిక్కు మీకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం గత ఎపిసోడ్లో చార్వాక దర్శనం గురించి తెలుసుకోవడం ప్రారంభించాం చార్వాకము లేక లోకాయుతమైనటువంటి ఈ దర్శనం అతిభౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని పదార్థవాదమని అని వీళ్ళు దేహమే ఆత్మ అని చెప్తారు దేహాత్మం అని తెలుసుకున్నాం మనం సో వీళ్ళు బేసికల్లీ పదార్థవాదులు అలాగే జ్ఞానశాస్త్ర విషయంలో వీళ్ళు ఏమంటారు అంటే కేవలం ప్రత్యక్ష మాత్రమే ప్రమాణము అంటారు కనులతో దేన్నైతే చూస్తామో దేన్నైతే మనం అనుభవిస్తామో మన జ్ఞానేంద్రియాలతో అది మాత్రమే నమ్మదగ్గది అది మాత్రమే వాస్తవమైనది అంటారు రైట్ కాబట్టి వీళ్ళు ఆత్మని నమరు దేహమే ఆత్మ అంటారు దేహాత్మవాదము కాదు అంటే చూపించండి అసలు ఆత్మను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆత్మ వినిపిస్తుందా అంటే కొంతమంది అంటారు ఏమండి ఆత్మ అనేది ఉంటుంది అది చనిపోయిన తర్వాత మన శరీరాన్ని విడిచిపెట్టి వెళుతుంది దానికి ఈ చార్వాకులు ఏమని అడుగుతారంటే సరే మీరు చెప్పినట్టు ఒక శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరించేటప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది ఈ రెండింటికి మధ్యనటువంటి గ్యాప్లో ఎక్కడుంటుంది మనం ఆత్మ లేని శరీరాన్ని చూస్తాం కానీ శరీరం లేని ఆత్మని చూడలేము ఎవరైనా శరీరం లేని ఆత్మను చూసారా కాబట్టి ఆత్మ అనేది లేదు శరీరమే ఆత్మ అంటారు చార్వాకులు ఈ సమాధానం చాలా గొప్ప సమాధానం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం లేదు ఆ ప్రశ్నను మరొకసారి వినండి ఆత్మ లేని శరీరాన్ని చూస్తాం చనిపోయిన తర్వాత శవం ఉంటుంది దానికి ఆత్మ లేదు రైట్ కానీ శరీరం లేని ఆత్మ ఎక్కడైనా చూసారా ఎవరన్నా చూసారా ఎక్కడైనా ఉందా అని అడుగుతారు ఈ ప్రశ్నకి ఇప్పటిదాకా ఎవరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు ఇది చాలా గొప్ప ప్రశ్న చార్వాకులు అడిగినటువంటి చాలా గొప్ప ప్రశ్న రైట్ నిజమే శరీరం నేను ఆత్మని ఎవరు చూ చూడలేదు ఇప్పటిదాకా కాబట్టి ఆత్మ ఉండాలి అంటే శరీరం ఉండాలి శరీరమే ఆత్మ శరీరాన్ని మించి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ఆత్మ ఏమీ లేదు శరీరానికి స్పృహ ఉంటుంది అంతే కొన్నిసార్లు స్పృహ ఉంటుంది కొన్నిసార్లు స్పృహ ఉండదు అంతే తప్ప శరీరం లేకుండా స్పృహ ప్రత్యేకంగా ఎక్కడా ఉండదు కాబట్టి ఆత్మ ప్రత్యేకంగా ఎక్కడా ఉండదు ఆత్మకి స్వతంత్రమైనటువంటి అస్తిత్వం లేదు స్పృహకి స్వతంత్రమైనటువంటి అస్తిత్వం లేదు అది శరీరంలోనే ఉంటుంది శరీరం లేకపోతే అది లేదు స్పృహ లేని శరీరం ఉంటుంది కానీ శరీరం లేని స్పృహ ఎక్కడ ఉండదు రైట్ కాబట్టి వీళ్ళు అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్స్ పదార్థవాదులు ఇకపోతే వీళ్ళ జ్ఞానశాస్త్ర విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు కేవలం ఒకే ఒక ప్రమాణాన్ని అంగీకరిస్తారు ఏ ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు అంటే దేన్నైతే మనం చూస్తాము రుచి చూస్తాము వాసన చూస్తాము మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాం స్పర్శ కానీ వినికిడి సిక్తుంది అది మాత్రమే వాస్తవము కనబడని వినబడని చూడలేని రైట్ రుచి చూడలేని మన స్పర్శకు తెలియలేని వస్తువులు ఏవి కూడా లేవు అలాంటి వాటి యొక్క అస్తిత్వాన్ని మనం నిరూపించలేము కాబట్టి ప్రత్యక్ష ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని సంపాదించగలము ప్రత్యక్షమేవ ప్రమాణ ప్రత్యక్ష ఒక్కటే ప్రమాణము ఇది వీళ్ళ సిద్ధాంతం దీన్ని కొంతమంది విమర్శించారు సరే మిగతా ప్రమాణాన్ని అంగీకరిస్తే అంగీకరించపోయారు అనుమాన ప్రమాణాన్ని అంగీకరించాలి కదా మనం ఎందుకు అంటే చాలా వరకు జ్ఞానం ప్రత్యక్షంగా కాక అనుమానం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి కొండ మీద పొగచు ఉంటే కొండ మీద ఉందని ఊహిస్తున్నాం ఎలా అంటే అనుమాన ప్రమాణం ద్వారా పొగన్న చోట నిప్పు ఉంటుంది కాబట్టి కొండ మీద పొగ ఉంది కాబట్టి కొండ మీద నిప్పు ఉంది ప్రతిసారి కొండ మీదకి వెళ్ళి చూడగలమా నిప్పుందా లేదా అని పొగస్తే చాలు నిప్పుందనే అర్థం రైట్ సో ఇట్లా మనకు ఉండేటువంటి జ్ఞానంలో చాలా భాగం ప్రత్యక్ష అనుభవం ద్వారా కాకుండా అనుమాన ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసేవన్నీ కూడా వాస్తవాలు కావు మనకి ఎడారిలో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తే కానీ నిజంగా నీళ్ళు ఉన్నాయి అక్కడ లేవు సో ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణంగా అంగీకరిస్తే కష్టము కనీసం అనుమానాన్ని అనుమాన ప్రమాణాన్ని అంగీకరించాలి అంటే వీళ్ళు అంగీకరించాలి అయితే కొంతమంది ఏమంటారంటే సుశిక్షిత చారువాకులు అనేటువంటి ఒక వర్గం ఉండదు వాళ్ళు అనుమాన ప్రమాణాన్ని అంగీకరిస్తారు అయితే ఈ అనుమానంలో కూడా రెండు రకాల అనుమానాలు ఉంటాయి లౌకిక అనుమానము అలౌకిక అనుమానము అంటే ఏదైతే ఈ లోకానికి సంబంధించిందో దానికి సంబంధించినటువంటి అనుమానము దాన్ని చారువాకులు అంగీకరిస్తారండి అలౌకిక అనుమానాన్ని అంగీకరించరండి అంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే సమాచారం ఏంటి అంటే చార్వాకులు ప్రత్యక్ష జ్ఞానాన్ని మాత్రమే అంగీకరిస్తారు వీళ్ళు అనుమానాన్ని ఎందుకు అంగీకరించరు అంటే అసలు అనుమాన ప్రత్యక్ష మీద ఆధారపడి ఉంటుంది నువ్వు కొండ మీద పొగను చూసిన తరువాత అక్కడ నిప్పుందని ఊహించావు కాబట్టి అక్కడ నిప్పుందనేటువంటి ఊహ నీకు తట్టడానికి పునాది ఏది ఉపాధి ఏంటి అంటే నువ్వు కొండ మీద పొగలు చూడటం కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణంలోకే వస్తుంది అనుమాన ప్రమాణం అంటే ప్రత్యేక ప్రమాణం ఏమి అక్కర్లేదు కాబట్టి ఉన్నది ఒకటే ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము ఏదైతే మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా మన శరీరం ద్వారా తెలుసుకుంటామో అది మాత్రమే వాస్తవము ఇది వీళ్ళ యొక్క ప్రముఖ సిద్ధాంతం ఇక నైతిక సిద్ధాంతానికి వస్తే చార్వాకుల్ని విమర్శించేవాడు ఎక్కువగా చార్వాకుల యొక్క నైతిక సిద్ధాంతం మీద దాడి చేస్తారు చార్వాకులు ఏమంటారు అంటే ఏది మంచిది అంటే మానవులకి ఏది సుఖాన్ని కలిగిస్తుందో అది మంచిది అంటారు దీన్ని సుఖవాదం అంటారు ఏంటి వేడి సిద్ధాంతం మానవుడికి ఏది సుఖాన్ని కలిగిస్తుందో అది మంచిది సుఖాన్ని కలిగించేవన్నీ కూడా మంచివి సంతోషాన్ని కలిగించేవన్నీ కూడా మంచివి మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు సంతోషాన్ని కోరుకుంటాడు అవి కలిగించేటువంటి పనులన్నీ కూడా మంచి పనులు కాబట్టి బాగా తినండి బాగా తాగండి బాగా రమించండి అన్నింటినీ అనుభవించండి మనకి ఏదైతే సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తుందో ఆ పనులన్నీ కూడా చేయండి అంటారు ఇది చారవాకుల యొక్క నైతిక సిద్ధాంతం పుణ్యం లేదు పాపం లేదు పరలోకం లేదు స్వర్గం లేదు నరకం లేదు దేవుడు లేడు అవన్నీ కబ్బులు అవేవి కూడా మనకు కనబడవు చనిపోయిన తర్వాత నరకం ఉందా స్వర్గం ఉందా దేవుడు ఉన్నాడా న్న్ పుణ్యం ఉందా పాపం ఉందా మనం పుణ్యం మోసుకెళ్తామా పాపం మోసుకెళ్తామా ఇవేవి కనబడవు బతికున్ననాళ్ళు హాయిగా తినాలా చక్కగా జీవితాన్ని అనుభవించాలి అని వీళ్ళు అంటారు అందుకని చార్వాకుల నైతిక సిద్ధాంతాన్ని ఏమంటామంటే సుఖవాదము హెడోనిజం అంటారు ఇంగ్లీష్లో దీన్ని చాలామంది విమర్శించారు ఎందుకు అంటే మానవుని యొక్క నైతిక ప్రవర్తన చాలాసార్లు సుఖాన్ని త్యాగం చేయడంలో ఉంటుంది సుఖాన్ని వద్దనుకోవడంలో ఉంటుంది సుఖం కలిగించే ప్రతీది కూడా మంచిది కాకపోవచ్చు రైట్ ఉదాహరణకి సుఖం కలిగిస్తుందని నేను డ్రగ్స్ తీసుకున్నా అనుకోండి అది మంచి పనా కాదు చాలా తొందరలోనే ఆరోగ్యం పాడైపోతుంది నేను దుఃఖాన్ని అనిపిస్తాను సో చాలాసార్లు మంచి పనులు చేయడానికి మనం శ్రమించాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది ఉదాహరణకి తల్లి బిడ్డను పెంచడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది రైట్ సుఖవాదమే నిజమైతే ఏ తల్లి కూడా బిడ్డని కష్టపడి పెంచకూడదు ఎందుకంటే బిడ్డను పెంచడం చాలా కష్టం చాలా శ్రమపడాలా చాలా బాధపడాలా తల్లి తన సుఖాన్ని మాత్రమే కోరుకున్నట్టయితే బిడ్డను పెంచలేదు కాబట్టి మనం చేసే చాలా మంచి పనుల్లో సుఖం కన్నా బాధ ఉంటుంది సుఖాన్ని పరితంచాల్సి ఉంటుంది మంచి కోసం కాబట్టి సుఖవాదం సరైనటువంటి నైతిక సిద్ధాంతం కాదు మానవులందరూ ఎవరి సుఖం కోసం వాడు పనిచేస్తూ ఉంటే ఈ ప్రపంచం నడవదు మనకి సమాజం సరిగా నైతికంగా నడవాలి అంటే అందరం కూడా సామాజిక శ్రేయస్సు కోసం మన వ్యక్తిగతమైనటువంటి సుఖాన్ని శ్రేయస్సుని ఎంతో కొంత విడనాడాల్సి వస్తుంది కాబట్టి సుఖవాదం అయినటువంటి సిద్ధాంతం కాదని ఈ చార్వాకుల మీద చార్వాకులు ఏమంటారంటే మేము సుఖవాదం సుఖం కలిగించేది మంచిది అంటున్నాం రైట్ కానీ ఎదుటి వాళ్ళని బాధ కలిగించమని చెప్పట్లా చార్వాకులు మీరు సుఖపండు అంటున్నారు కానీ పక్క వాళ్ళకి బాధ కలిగించైనా సరే మీరు సుఖపండు అని ఎక్కడా అనలా రైట్ కాబట్టి చార్వాకుల మీద చేసినటువంటి దాడి కొంతవరకు సహేతుకం కొంతవరకు నిర్హేతుకం సరైనటువంటి విమర్శ కాదు రైట్ సో ఎనీవే చార్వాకులు మనకి ప్రపంచంలో లోకంలో ఉండేటువంటి సామాన్య ప్రజల యొక్క తాత్విక దృక్పథానికి ప్రతినిధులు సాధారణ ప్రజలు చాలామంది భావించే విషయాలని వీళ్ళు కూడా భావిస్తారు వీళ్ళు కూడా సిద్ధాంతీకరిస్తారు రైట్ మనం అందరం కూడా మన కంటికి కనిపించే వాటినే నమ్ముతాం కంటికి కనిపించిన వాటిని నమ్మం కంటికి కనిపించిన వాటిని నమ్మాల్సి వస్తే వాటిని విశ్వాసాలు అంటాం రైట్ నమ్మకాలు అంటాం రైట్ అలాగే వీళ్ళు ఏంటంటే మనిషి సుఖాన్ని సంతోషాన్ని కోరుకుంటారు అంటారు అలా సుఖ సంతోషాన్ని కోరుకోవడమే మానవ యొక్క స్వభావం అంటారు సో ఇది వీళ్ళ యొక్క నైతికమైన సిద్ధాంతం అలాగే వీళ్ళు ఒకే ఒక ప్రమాణాన్ని అంగీకరిస్తారు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రం అంగీకరిస్తారు అనుమాన శబ్ద ఉపమాన అర్ధాపత్తి అనుపలబ్ధి ఈ మిగతా ప్రమాణాలని ఏంటి కూడా వీళ్ళు అంగీకరించరు రైట్ కాబట్టి ఏంటంటే వీళ్ళు బేసికల్లీ పదార్థవాదులు పదార్థం మాత్రం వాస్తవం అంటారు ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా నాలుగు భూతాలతో తయారవుతుంది భూమి గాలి నీరు నిప్పు ఈ నాలుగుతో తయారవుతుంది స్పృహ అనేది దేహానికి ఉండేటువంటి యాదృచ్ఛికమైనటువంటి లక్షణం ఎలా అయితే మనకి తాంబూలంలో ఎర్రదనం లేని ఆకు ఎర్రదనం లేని వక్క ఎర్రతనం లేని సున్నం ఈ మూడు కలిస్తే నోరు పండేటువంటి ఎర్రని రంగు ఎలా వస్తుందో అట్లా ఈ గాలి నీరు నిప్పు భూమి కలిస్తే ఒక కాంబినేషన్లో కలిస్తే స్పృహ ఏర్పడుతుంది అంతే తప్ప ప్రత్యేకంగా శరీరానికి భిన్నంగా శరీరానికి మించి శరీరం నుంచి బయటకు వచ్చేసి స్వతంత్రంగా ఉండేటువంటి స్పృహ కానీ ఆత్మ కానీ ఎటువంటిది కూడా ఏమీ ఉండదు దేహమే ఆత్మ అని వీళ్ళ సిద్ధాంతము వీళ్ళది నైతిక వాదం ఏంటంటే సుఖవాదం మనం మానవులందరూ కూడా సుఖపడ్డానికి ప్రయత్నం చేస్తారు మనకి ఏది సుఖాన్ని కలిగిస్తుందో అది మంచిది అంటారు వీళ్ళు సో ఇది స్థూలంగా చార్వాక దర్శనం గురించినటువంటి సమాచారం రైట్ మరిన్ని దర్శనాల గురించి తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్